వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్ ఆఫ్ 25th of October 2018. సో ఈరోజు మనకు లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి అండ్ నియర్లీ 15 హెడ్లైన్స్ మనకి ఈరోజు ఉన్నాయి. సో లెట్ అస్ డిస్కస్ వన్ బై వన్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్, ఎకట్ అబౌ ద రెస్ట్, నాగేశ్వర్ రావు టు హెడ్ ఏజెన్సీ, వర్మ అస్థానా సెంట్ ఆన్ లీవ్, సెంటర్ సెట్స్ అప్ జీఓఎం, దట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆన్ సెక్షువల్ హరాస్మెంట్, రైల్వే ప్యానెల్ to probe Satyagrahi stampede, fresh Jika cases in Jaipur, not for panel on sustainable development goals, centers not for 7,522 crore fisheries fund, Supreme Court bans on sale of BS4 vehicles from 2020. Next, tribunal to try Binami cases soon, Israel India sign $777 million missile deal. And the 11th one is EU, European Union Parliament approves ban on single-use plastics. Reserve Bank of India may make some changes in prompt corrective action. That is a PCA norms. And Zydus to acquire Heinz India. And Mockingbird is America's best-loved novel. So, and the last one is Canadian rapper dies after falling from plane. So these are the 15 important headlines on 25th of October. Let us move to the first important image. Yes, I delayed my father's funeral because of cricket. So cricket kosam ma nan antyakriyalu nenu delay chesanu. So that is the importance of Virat Kohli. So ante క్రికెట్కి ఆయన ఇచ్చే వాల్యూ ఆ లెవెల్లో ఉంటుందన్నమాట. సో అంత వాల్యూ ఇస్తారు కాబట్టి ఆయనకు అంత గొప్ప రికార్డ్స్ కూడా ఆయన సొంతం అవుతున్నాయి. సో హీఈస్ ద ఫాస్టెస్ట్ ప్లేయర్ టు అచీవ్ 10,000 రన్స్ అన్నమాట. సో ఓవరాల్గా ఇండియన్ వరల్డ్ క్రికెట్ హిస్టరీలో ఈ 10,000 రన్లు అంటే అన్ని రన్స్ని స్కోర్ చేసిన వ్యక్తిగా ఈయన 13వ వ్యక్తి అనమాట. సో ఈయన కంటే ముందు జయసూర్య ఫ్రమ్ శ్రీలంక అండ్ దిల్షాన్ జయవర్ధని సంగకర ఫ్రమ్ శ్రీలంక అండ్ ఇంజమామ్ పాకిస్తాన్, ద్రావిడ్ ఇండియా, కలీ సౌత్ ఆఫ్రికా, లారా వెస్టిండీస్, ధోని ఇండియా, టెండూల్కర్ ఇండియా, పాంటింగ్ ఆస్ట్రేలియా అండ్ గంగూలీ ఫ్రమ్ ఇండియా. సో వీళ్ళందరూ ఈయనకన్నా ముందు ఉన్నారనమాట. అయితే మీరు ఇక్కడ ఈ గ్రాఫ్ చూడండి, ఇదొచ్చి ఇన్నింగ్స్ ఆడిన వాళ్ళు, ఇదొచ్చి బాల్స్ ఫేస్ చేసిన వాళ్ళు. సో అంటే వీళ్ళందరూ 15,000, 14,000, 13,000, 12,000 బాల్స్ ఫేస్ చేసిన వాళ్ళు అనమాట. కానీ విరాట్ కోహ్లీ 11,000 కూడా పూర్తి కాలేదన్నమాట. సో ఇంకా ఇక్కడే ఉన్నాడు ఆయన. సో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు అండ్ దాదాపు అంటే అందరికన్నా తక్కువ బాల్స్ ఫేస్ చేశాడు అండ్ అందరికన్నా తక్కువ మ్యాచ్లు ఆడి ఆ రికార్డ్ని క్రియేట్ చేశాడనమాట. సో హీఈస్ అవర్ ఇండియన్ క్యాప్టెన్ విరాట్ కోహ్లీస్ న్యూ అచీవ్మెంట్. సో లెట్ అస్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఎస్, అబౌట్ ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ఓవర్ నైట్ ఆపరేషన్ జరిగింది ఎంటైర్ సిబిఐలో. సో ఆ వల ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్స్ నాగేశ్వరరావు గారిని హెడ్గా ప్రకటించారనమాట సిబిఐకి సంబంధించి. అండ్ వర్మ ఆస్థానా వాళ్ళిద్దరి మీద అభియోగాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళని దాదాపు లీవ్లో బయట పంపించిందనమాట. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ పాయింట్. ఎస్, బలవంతంగా వాళ్ళని సెలవులో బయట పంపించేసింది. సో ఇన్ ఓవర్నైట్ ఆపరేషన్ సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ, హీస్ డెప్యూటీ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా వర్ డ్రామాటికలీ డైవెస్టెడ్ ఆఫ్ దేర్ పవర్స్ అండ్ జాయింట్ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు వాస్ గివెన్ ఇంటరిమ్ చార్జ్. ఇంటరిమ్ చార్జ్ అంటే ఆ ప్రస్తుతానికి ఇంటరిమ్ చార్జ్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ అండ్ డెప్యూటీ ఆర్ స్పెషల్ డైరెక్టర్ ప్లేసెస్లో ఉన్న అలోక్ వర్మ మరియు రాకేష్ ఆస్థానా. సో వాళ్ళిద్దరి మీద ఉన్న మనీ లాండరింగ్ కేసెస్లో అభియోగాల నేపథ్యంలో దెన్ వాళ్ళిద్దరిని ఆ పదవి నుంచి పూర్తిగా వాళ్ళని లేకుండా చేసి
నేను సిబిఐ న్యూ డైరెక్టర్గా నాగేశ్వరరావు గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అ న్యూ న్యూస్ అండ్ దీనికి సంబంధించిన తెలుగు మరియు ఇంగ్లీష్ న్యూస్ చూద్దాం. ఎస్, కేంద్రం సిబిఐ డైరెక్టర్లైన అలోక్ వర్మ మరియు స్పెషల్ డైరెక్టర్ ఆయన రాకేష్ ఆస్థానా వారి అధికారులను తొలగించింది. ఎం నాగేశ్వరరావుకు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మాంసం ఎగవేతదారైన మోయిన్ ఖురేషితో అవినీతి సంబంధాల కేసులో సిబిఐ డిప్యూటీ డైరెక్టర్ పేరు నమోదైంది. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద ఆర్టికల్ నెంబర్ 1. అండ్ ఇంగ్లీష్ విషయానికి వస్తే, సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ అండ్ హిస్ డెప్యూటీ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా వర్ డ్రమాటికల్లీ డైవెస్టెడ్ ఆఫ్ దేర్ పవర్స్ అండ్ జాయింట్ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు వాజ్ గివెన్ ద ఇంటరిమ్ ఛార్జ్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ఇంగ్లీష్. సో నాగేశ్వరరావు గారిని ప్రజెంట్ సిబిఐ హెడ్గా సెంట్రల్ గవర్నమెంట్ నియమించింది, అది పాయింట్ 1. పాయింట్ 2, రాకేష్ ఆస్థానా అండ్ అలోక్ వర్మ, సో వాళ్ళిద్దరిని వాళ్ళ ఉన్న పదవి నుంచి పూర్తిగా తొలగించింది. సో అది పాయింట్ నెంబర్ 2. సో ప్రస్తుతం అపాయింట్ అయిన నాగేశ్వరరావు గారు హీఈస్ ద ఇంటరిమ్ ఛార్జ్ అనమాట. అంటే ప్రస్తుతానికి మరొకరు అపాయింట్ అయ్యేంతవరకు ఈయన ఇన్ఛార్జ్గా ఉంటారు. సో దిస్ ఈజ్ ద important aspects on article number 1. Let us move to the second important article. Center sets up GOM on sexual harassment. So what is the meaning of GOM? That is a group of ministers. So vallu center oka group of ministers ni form chesindi, oka group laga form chesindi ministers ni, కొంతమంది ministers ni. So vallu em cheyali ante sexual harassment undakunda undadaniki oka clean plan ni vallu డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో ఎన్ని నెలల్లో? వితిన్ 3 మంత్స్. మరొక 3 నెలల్లో వాళ్ళ ఒక నీట్ ప్లాన్ని వాళ్ళు రెడీ చేయాల్సి ఉంటుంది. సో ద సెంటర్ ఆన్ వెడ్నెస్డే ఎస్టాబ్లిష్డ్ ఏ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ టు రికమెండ్ మెజర్స్ టు ఎఫెక్టివ్లీ ఇంప్లిమెంట్ ద లా అగెయిన్స్ట్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ ద వర్క్ ప్లేస్ అండ్ టు స్ట్రెంగ్థెన్ ద లీగల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఇన్ రెస్పాన్స్ టు మీ టూ క్యాంపెయిన్. సో ప్రతి ఒక్క అమ్మాయి మీడియా ముందుకొచ్చి లేదా సోషల్ మీడియా ముందుకొచ్చి నేను కూడా బాధితురాలనే అని చెప్పుకోవడం పెద్ద కాంట్రవర్సీగా మారుతుంది ఎంటైర్ నేషనల్ మీడియాలో. సో దానికి రెస్పాన్స్గా సెంట్రల్ గవర్నమెంట్ స్పందిస్తూ మేము ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని మేము ఫామ్ చేయబోతున్నాం. సో ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దే విల్ గివ్ ఏ క్లీన్ ప్లాన్ ఆన్ హౌ టు రెడ్యూస్ ద సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ దిస్ కంట్రీ. సో ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కు హెడ్గా హోమ్ మినిస్టర్ ఆయన రాజ్నాథ్ సింగ్ ఉండబోతున్నాడు. సో హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ విల్ హెడ్ ద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ విచ్ ఇన్క్లూడ్స్. సో ఆ గ్రూప్లో ఎవరుంటారంటే మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నితిన్ గడ్కరీ నంబర్ 1, నంబర్ 2 డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ నంబర్ 2, అండ్ నెక్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ మేనకా గాంధీ నెంబర్ 3. అండ్ వీళ్ళ ముగ్గురితో పాటు ఈ గ్రూప్కి హెడ్ అయిన హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు. సో దీస్ ఆర్ ద 4 మెంబర్స్ ఇన్ దిస్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. అండ్ వీళ్ళు సెక్షువల్ హెరాస్మెంట్ విషయంలో ఇండియన్ గవర్నమెంట్కు ఒక ప్లాన్ని వాళ్ళు అందజేయబోతున్నారు విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 మంత్స్. సో ద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ విల్ కమ్ విత్ ఏ కాంప్రిహెన్సివ్ ప్లాన్ విత్ ఇన్ 3 మంత్స్ అండ్ device ways to ensure it's a time bound implementation. So vaalla plan ni ivvadame kaaka then aa plan ni implement cheyadaniki enni nelalu padutundi enni samvatsaralu padutundi annadi kuda vaallu ivvabothunnaru. So these are the important aspects on this article. So I am again repeating, sexual harassment vishayamlo me too campaign entire india lo oka pedda sanchalanam srushtistundi. So prathi oka ammayi media industry lo basically ga ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే పెద్ద పెద్ద హీరోయిన్స్ కానీ తర్వాత స్మాల్ ఆర్టిస్టులు కానీ సింగర్స్ కానీ ఇలా చాలామంది వాళ్ళు మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియా ముందుకు వచ్చి మేము కూడా డైరెక్టర్ చేతిలో లేదా ప్రొడ్యూసర్ చేతిలో వాళ్ళ చేతిలో వీళ్ళ చేతిలో మేము లైంగికంగా వేధింపులకు గురయ్యామని చెప్పి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారనమాట. సో ఇలాంటి మీటూ క్యాంపెయిన్స్ని దీనికి వాళ్ళు సెంటర్ స్పందిస్తూ వాటికి రెస్పాన్సివ్గా వాళ్ళ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఫామ్ చేయడం జరిగింది. అది ఎందుకు అంటే ఫర్ రెడ్యూసింగ్ ద సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ దిస్ నేషన్. సో
హరాస్మెంట్ పూర్తిగా రిడ్యూస్ చేయడానికి వాళ్ళు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఫామ్ చేయడం జరిగింది. అండ్ ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో మొత్తం 4 మెంబర్స్ ఉన్నారు. ఒకరు హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, ఇద్దరు మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ నితిన్ గడ్కరీ గారు, నెక్స్ట్ డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, అండ్ ఫోర్త్ పర్సన్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ మేనకా గాంధీ గారు. సో ఈ నలుగురు ఉన్నారు. అండ్ ఈ గ్రూప్కి హెడ్గా నాయకత్వం అధ్యక్షతన వహించేది ఎవరు అంటే హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు. సో అండ్ ఈ గ్రూప్ మరొక 3 నెలల్లో ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ని రూపొందించి అండ్ ఆ ప్లాన్ అమలు చేయాలంటే ఎన్నాళ్ళు కావాలి, ఎన్నాళ్ళు అవసరం పడుతుంది అన్న విషయం కూడా వాళ్ళు ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఇవ్వబోతున్నారు మరొక 3 నెలల్లో. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టాటిక్ పాయింట్స్. అండ్ నెక్స్ట్ మనము ఇదే న్యూస్ని తెలుగులో చూసుకుంటే లైంగిక వేధింపుల విషయంలో మంత్రుల బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ మంత్రుల బృందానికి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నాయకత్వం వహించనున్నారు. ఈ బృందంలో రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరియు మేనకా గాంధీ ఉన్నారు. వారికి ఇచ్చిన గడువు 3 నెలలు. 3 నెలల్లోగా లైంగిక వేధింపుల నిరోధించడానికి సంబంధించి ఈ బృందం ఒక ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇమేజ్ చూస్తే, yes, the center on Wednesday established a group of ministers to recommend measures to effectively implement the law against sexual harassment at the workplace. So the Home Minister Rajnath Singh will head the GYM, so which includes Minister of Road Transport Nitin Gadkari and Nirmala Sitharaman, she is a defense minister for India now, and Menaka Gandhi, she is the minister for women and child development, and they will give the comprehensive plan within the 3 months. So let us move to the next image. Yes, railway panel to probe Santragachi stampede. So స్టాంపీడ్ అంటే ఏంటో చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. సో స్టాంపీడ్ అంటే ఏంటి అంటే మన భాషలో, మన తెలుగు లాంగ్వేజ్లో తొక్కి సలాట అంటారనమాట. సో సంతాగ్రచి, సో అది ఎక్కడ ఉంది అంటే ఇట్ ఈజ్ ఇన్ హౌరా డిస్ట్రిక్ట్. అండ్ హౌరా డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉంది అంటే వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్లోని హౌరా డిస్ట్రిక్ట్లో సంతాగ్రచి అనే స్టేషన్లో ప్రజల తొక్కి సలాట అయిందనమాట. సో అందులో దాదాపు 2 చనిపోయారు అండ్ దాదాపు 12 మందికి చాలా తీవ్రంగా గాయపడ్డారనమాట. సో ఈ విషయం మీద రైల్వే ఇండియన్ రైల్వేస్ ఒక న్యూ ప్యానెల్ని స్టార్ట్ చేసింది. సో ద సౌత్ ఈస్టర్న్ రైల్వే ఆన్ వెడ్నెస్డే సెటప్ ఏ కమిటీ టు ఎంక్వైర్ ఇన్ టు ద సర్కమ్స్టాన్సెస్ విచ్ లెడ్ టు స్టాంపీడ్ అట్ ద సంత్రాగచి స్టేషన్ ఇన్ హౌరా డిస్ట్రిక్ట్ ఆన్ వెస్ట్ బెంగాల్. సో ఇద్దరు చనిపోయారు అండ్ దాదాపు 12 మంది చాలా ఇంజూర్ అయ్యారనమాట. ఇది సాయంకాలం 6:30 ఇది చోటు చేసుకుంది. సో ఈ 4 మెంబర్ కమిటీలో జేఎన్ లాల్ దాస్, సో హీ ఈస్ ద ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్, ఆయన హెడ్గా ఉండనున్నారు. అండ్ ఇంకొక విషయం, అండ్ పీకే సాహు, హీ ఈజ్ అ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్. అండ్ ఎస్సీ పార్హి, హీ ఈజ్ అ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్. అండ్ జీకే ద్వివేది, సో హీ ఈజ్ ద చీఫ్ సేఫ్టీ ఆఫీసర్. ఇక్కడ పక్కన ఎస్ఈఆర్ అని ఉంది కదా, ఎస్ఈఆర్ అంటే సౌత్ ఈస్టర్న్ రైల్వే. సో ఈ 4 మెంబర్స్ వాళ్ళు, ఈ 4 మెంబర్స్ కమిటీని ఇండియన్ రైల్వే వేసింది. ఎందుకు అంటే అంటే ఏ కారణాలు ఈ స్టాంపీడ్కు కారణమయ్యాయి, సో ఏ పరిస్థితులు కారణమయ్యాయి, ఎందుకు ఇలా జరిగింది అన్న విషయాన్ని ఎంక్వైరీ చేయడానికి ఈ 4 మెంబర్ కమిటీని ఇండియన్ రైల్వే, ఎస్పెషల్లీ సౌత్ ఈస్టర్న్ రైల్వే వేసిందనమాట. సో ఈ కమిటీకి సంబంధించి హెడ్గా వ్యవహరించే వాళ్ళు ఎవరు అంటే జేఎన్ లాల్ దాస్. సో హీ ఈజ్ ద ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ ఆఫ్ సౌత్ ఈస్టర్న్ రైల్వే. సో దీనికి సంబంధించిన న్యూస్ చూస్తే, ఎస్, వెస్ట్ బెంగాల్లోని హౌరా ప్రాంతంలో సత్యాగ్రచి స్టేషన్లో తొక్కిసలాటకు కారణమైన పరిస్థితుల కోసమై సౌత్ ఈస్టర్న్ రైల్వే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. నెక్స్ట్, ఈ కమిటీలో 4 సభ్యులు ఉన్నారు. ఈ కమిటీకి నాయకత్వం వహించబోతున్నది జేఎన్ లాల్ దాస్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ అనమాట ఆయన. అండ్ ఈ తొక్కిసలాటలో 2 మరణించగా మరో
12 మంది పైగా గాయపడ్డారు. ఒక్కసారిగా 3 రైళ్లు రావడంతో ఇది ఇలా జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సో నెక్స్ట్ ఇంగ్లీష్ న్యూస్ చూస్తే, సౌత్ ఈస్టర్న్ రైల్వే ఆన్ వెడ్నెస్డే సెటప్ ఏ కమిటీ టు ఇంక్వైర్ ఇన్ టు ద సర్కమ్స్టాన్సెస్ విచ్ లెడ్ టు స్టాంపీడ్ అట్ ద సంత్రాగ్రచి స్టేషన్ ఇన్ హౌరా డిస్ట్రిక్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. అండ్ నెక్స్ట్ 2 పర్సన్స్ డైడ్, మోర్ దెన్ a dozen were injured in the stampede that broke out 6:30 p.m. when the 3 trains arrived simultaneously at the station. So ikkada 4 members unnarandi cheppanu kada, JN Lal Das, next Sahu, and next Parhi, and the Dwivedi. So these are the 4 members. ee 4 member company South Eastern Railway vesind anamata. So let us move to the next image. Yes, fresh Zika cases in Jaipur. See one thing, Zika. So Zika virus anedi entire India lo present ibudu oka hot topic ga marindi. So chaala case chaala rashtralu poorthiga vaniki pothunna paristhiti ee Zika ane word vintene. So aithe examination point of view manam aalochisthe ఈ ఎన్ని కేసెస్ ఎక్కడెక్కడ వచ్చాయి అన్నది ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కానే కాదండి. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్టికల్ మనకు పూర్తిగా ఇంపార్టెంట్ కానే కాదు. అయితే మరి ఇంపార్టెంట్ ఏంటి, అసలు ఈ ఆర్టికల్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే, జికా అనే వర్డ్కి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అండి. సో వాట్ ఈజ్ ద జికా వైరస్ అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ కాజెస్ ద జికా వైరస్ అండ్ వాట్ ఆర్ ద సిమ్టమ్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్స్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకే మీరు జికా వైరస్కి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ చూడండి, ద జికా వైరస్ ఈజ్ ఎ డిసీజ్ దట్ స్ప్రెడ్స్ వయా ఏడీస్ ఈజిప్టి మస్కిటో. సో ఈ మస్కిటో పేరు ఏడీస్ ఈజిప్టి. ఈ మస్కిటో పేరు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద సేమ్ మస్కిటో దట్ స్ప్రెడ్స్ డెంగ్యూ అండ్ చికెన్ గునియా కరెంట్లీ ఇట్ వైడ్ స్ప్రెడ్ ఇన్ సౌత్ అమెరికన్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్. ఓకే, సో ఏడీస్ ఈజిప్టి, సో ఆ మస్కిటో డెంగ్యూని చికెన్ గున్యని కూడా అది స్ప్రెడ్ చేయగలదు. అదే మస్కిటో వల్లే జికా అనే ఒక వైరస్ మనలోకి ఎంటర్ అవుతుంది అన్నమాట. సో ఇట్ ఈజ్ ఏ, మనకు సిమ్టమ్స్ చూసుకుంటే ఫస్ట్ ఫీవర్ కానీ, ర్యాషెస్ కానీ, కంజక్టివిటీస్, హెడేక్, జాయింట్ పెయిన్ అండ్ ద మజిల్ పెయిన్ ఇవి అన్నమాట. సో ఈ జికా వైరస్ వాజ్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఇన్ ద జికా ఫారెస్ట్ ఆఫ్ ఉగాండా. ఉగాండాలోని జికా ఫారెస్ట్లో ఈ వైరస్ ఫస్ట్ అటాక్ అయింది. సో అందుకనే దీనికి జికా వైరస్ అనే పేరుని ఇచ్చారనమాట. సో దీస్ స్టాటిక్ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇక్కడ చూడండి, జికా వైరస్ ఇన్ఫెక్షన్ ఓన్లీ లాస్ట్ అప్ టు ఏ వీక్, నాట్ ఫ్యాటల్. ఓకే, హవెవర్ ఇట్ ఈజ్ నోన్ టు కాజ్ మార్సీ మైక్రోసిఫాలి. ఎస్, మైక్రోసిఫాలి, ఏ సీరియస్ బర్త్ డిఫెక్ట్ విచ్ రిస్ట్రిక్ట్స్ ద బ్రెయిన్ అండ్ హెడ్ డెవలప్మెంట్ ఇన్ న్యూబార్న్స్. సో పుట్టబోయే పిల్లలకు బ్రెయిన్ కానీ అండ్ మెదడు కానీ పూర్తిగా అది వర్క్ కాకుండా, అది డెవలప్ కాకుండా చేస్తుంది అన్నమాట ఈ వైరస్. ఆ వైరస్ ఆ ప్లేస్ పేరు ఏంటి అంటే, డిసీజ్ పేరు మైక్రోసిఫాలి. సో అలాంటి దాన్ని కూడా ఈ జికా వైరస్ పూర్తిగా ఇంక్రీజ్ చేయగలదు. సో అంత డేంజరస్ డిసీజ్ జికా వైరస్. సో లెట్ అస్ మూవ్ టు ద నెక్స్ట్ ఇమేజ్. సో అలా జికాకి సంబంధించి మీరు అసలు ఆ మస్కిటో ఏంటి, అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, సిమ్టమ్స్ ఏంటి, అది జస్ట్ మీరు గుర్తుపెట్టుకుని ఉండండి. అది మీకు ఎప్పుడైనా సరే యూజ్ అయ్యే మనకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్, నాట్ ఫర్ ప్యానెల్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఎస్, ద క్యాబినెట్ ఆన్ వెడ్నెస్డే అప్రూవ్డ్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ ఏ హై లెవెల్ స్టీరింగ్ కమిటీ chaired by Chief Statistician of India and Secretary to Ministry of Statistics and Program Implementation to review if India was on track to achieving the United Nations Sustainable Development Goals. Okay, so Sustainable Development Goals విషయంలో ఒక న్యూ ప్యానల్ని ఇండియన్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. సో ఆ ప్యానల్ బేసికల్గా చీఫ్ స్టాటిస్టిషియన్ ఆఫ్ ఇండియా గారి నేతృత్వంలో ఇది ఉండబోతోంది. సో ఇదేం చేస్తుంది అంటే, యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఎంతవరకు అచీవ్ చేసింది అండ్ ఏవేవి అచీవ్ చేస్తూ ఉంది అన్న విషయం
వాళ్ళు లైవ్ ట్రాక్ చేస్తారనమాట. సో మనము మనకు తెలిసే ఉంటుంది, అండ్ ద ప్యానెల్ వుడ్ డిసైడ్ ఇఫ్ దేర్ వాజ్ ఎ నీడ్ టు రిఫైన్ ఇండికేటర్స్ బై రివ్యూయింగ్ ద నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ పీరియాడికల్లీ. సో మన ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో, జీడిపి లాంటి ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో, వాటిని ఏమైనా సరే కొంతవరకు రీఫైన్ చేయాల్సిన అవసరం ఉందా అన్న విషయం కూడా వీళ్ళు రివ్యూ చేస్తారు. అండ్ మనం మీకు ఐడియా ఉంటుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటో నేను మీకు చెప్తాను. ఎస్, దీస్ ఆర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ఈ మొత్తం 17 ఉన్నాయి. ఫస్ట్ వచ్చి నో పావర్టీ అండ్ జీరో హంగర్, గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్, క్లైమేట్ యాక్షన్, లైఫ్ బిలో వాటర్, లైఫ్ ఆన్ ల్యాండ్, పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్. సో ఈ 17 గోల్స్ని ఇండియా ఎంతవరకు అచీవ్ చేసింది అండ్ ఏవేవి అచీవ్ చేసింది, ఏవేవి అచీవ్ చేయట్లేదు అన్న విషయాల మీద ఈ ప్యానెల్ వర్క్ చేయనుంది. సో ఈ ప్యానెల్కి సంబంధించి హెడ్గా చీఫ్ స్టాటిస్టిషియన్ ఆఫ్ ఇండియా ఆయన ఉండబోతున్నాడు అనమాట. అండ్ ఇవి 2030లోగా మనము అచీవ్ చేయాలని మనకు గోల్ ఉందన్నమాట. ఇవి మొత్తం 17 గోల్స్. సో ఐ అగైన్ రిపీట్, సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విషయంలో ఇండియా గోల్ 2030 వరకు ఉంది. సో అంతవరకు ఇండియా ఎంతవరకు అచీవ్ చేసింది, ఇంకా ఎక్కడెక్కడ కాస్త లో లెవెల్లో ఉంది అన్న విషయానికి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ ఒక న్యూ ప్యానల్ని, న్యూ కమిటీని వేసింది. ఆ కమిటీకి హెడ్గా ఇండియాలో ఉన్న చీఫ్ స్టాటిస్టిషియన్ ఆఫ్ ఇండియా ఆయన అపాయింట్ చేసింది ఆయన్ని. అండ్ ఒకవేళ వీళ్ళు నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్లో భాగంగా ఏదైనా సరే ఇండియాలో ఉన్న ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీడిఫైన్ చేయాలన్నా కూడా వీళ్ళకు అధికారం ఉంటుంది. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని అంటే 17. సో లెట్స్ మూవ్ టు ద న్యూస్ ఇన్ తెలుగు. ఎస్, స్థిరమైన అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ కొరకు ఒక కమిటీని ఆమోదించింది. ఈ కమిటీ చీఫ్ స్టాటిస్టిషియన్ అధ్యక్షతన ఉండనుంది. నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ని పరిశీలించి వాటిలో ఏవైనా మార్పులు ఉంటే అది చెప్పనుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టాటిక్ పాయింట్స్ ఇన్ తెలుగు. అండ్ ఇంగ్లీష్ విషయానికి వస్తే, ద క్యాబినెట్ ఆన్ వెడ్నెస్డే అప్రూవ్ ద సెటింగ్ అప్ ఆఫ్ హై లెవెల్ స్టీరింగ్ కమిటీ చైర్డ్ బై చీఫ్ స్టాటిస్టిషియన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ టు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ టు రివ్యూ ఇఫ్ ఇండియా వాజ్ ఆన్ ద ట్రాక్ అచీవింగ్ ద యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ద ప్యానెల్ వుడ్ డిసైడ్ ఇఫ్ దేర్ వాజ్ నీడ్ టు రిఫైన్ ఇండికేటర్స్. ఒకవేళ ఇండికేటర్స్ రిఫైన్ చేయాల్సి వస్తే దెన్ దే విల్. నెక్స్ట్, ఇవి మొత్తం 17 గోల్స్ ఉంటాయండి, ఇంక్లూడింగ్ ద పావర్టీ, హంగర్, క్వాలిటీ ఎడ్యుకేషన్, క్లీన్ వాటర్ సస్టైన్, శానిటేషన్ అండ్ ఎక్సెట్రా. అండ్ ఇవన్నీ మనము 2030 నాటికి మనము అచీవ్ చేయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద పాయింట్స్ అబౌట్ దిస్ ఆర్టికల్. లెట్ అస్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎస్, సెంటర్స్ నాట్ ఫర్ 7522 ఫిషరీస్ ఫండ్. ఓకే, సో ద సెంటర్ హ్యాస్ సెటప్ 7000 క్రోర్ నియర్లీ ఫండ్ టు క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఫర్ ఫిషరీస్ సెక్టర్ అండ్ టు హెల్ప్ బూస్ట్ యాన్యువల్ ఫిష్ ప్రొడక్షన్ టు 20 మిలియన్ బై 2022-23 ఫ్రమ్ కరెంట్ ప్రొడక్షన్ ఆఫ్ 11.4 మిలియన్ టన్స్. సో మౌలిక సదుపాయాలు ఫిషరీస్ రంగానికి అందించడానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు 7500 కోట్ల రూపాయలు వాళ్లకు అందచేసింది. అండ్ ఇది దాదాపు యాన్యువల్గా ఫిష్ ప్రొడక్షన్ ఇప్పుడున్న 11.4 మిలియన్ టన్స్ నుంచి 20 మిలియన్స్ వరకు అది ఇంక్రీజ్ అవుతుందని అంచనా వేస్తోంది. సో ఆ 20 మిలియన్స్ 2022 నాటికి అది ఇంక్రీజ్ అవ్వాలని ఆశిస్తోంది అన్నమాట. అండ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ వాజ్ అప్రూవ్డ్ బై క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఆన్ వెడ్నస్డే. సో దీనికి సంబంధించి ఫిషరీకి సంబంధించిన ఒక ఫండ్ని కూడా వాళ్ళు అప్రూవ్ చేశారు. సో
సో అక్కడ అప్రూవ్ చేసిన ఫండ్లో వాళ్ళు ఈ 7,500 కోట్లని వాళ్ళు వేశారనమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం మత్స్యశాఖకు 7,522 కోట్ల రూపాయలు కేటాయించింది. అండ్ ఈ మొత్తం మౌలిక సదుపాయాల కోసం వెచ్చించనుంది. ఇది వార్షిక చేపల ఉత్పత్తి ఊతమిస్తుందని వాళ్ళు చెప్పారు. వార్షిక చేపల ఉత్పత్తి 2022-23 నాటికి 20 మిలియన్లు దాటుతుందని అంచనా. ప్రస్తుతం ఇది 11.4లో ఉంది, 4 మిలియన్స్గా ఉందన్నమాట. నెక్స్ట్, మత్స్య మౌలిక సదుపాయాల ఫండ్ను ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిన్న ఆమోదించింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టాటిక్ పాయింట్స్. అండ్ ఇంగ్లీష్ విషయానికి వస్తే, సో సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు 7,522 క్రోర్ ఫండ్ని ఫిషరీస్ డిపార్ట్మెంట్కు అది కేటాయించింది. సో ఇది ఫిష్ ప్రొడక్షన్, యాన్యువల్ ఫిష్ ప్రొడక్షన్ దాదాపు 20 మిలియన్స్గా ఉంటుందని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నారు 2022కి సంబంధించి. సో ప్రస్తుతం ఇది 11.4గా ఉంది. అండ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. సో ఈ ఫండ్ని ఇండియన్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ నిన్న వాళ్ళు అప్రూవ్ చేశారనమాట. ఈ ఫండ్లో 7,522 కోట్లు వేయడం జరిగింది. అండ్ ఓకే, నెక్స్ట్ విషయానికి వస్తే, ఓకే నెక్స్ట్, దిస్ ఇస్ ద నెక్స్ట్ ఇమేజ్. ఎస్, సుప్రీంకోర్ట్ బ్యాన్స్ ఆన్ సేల్ ఆఫ్ BS4 వెహికల్స్ ఫ్రమ్ 2020. సో BS4 వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్స్ని 2020 నాటికి కంప్లీట్గా బ్యాన్ చేస్తూ సుప్రీంకోర్ట్ ఉత్తర్వులని జారీ చేసింది. సో యాజ్ పర్ ద సుప్రీంకోర్ట్ ఆన్ వెడ్నెస్డే బ్యాన్డ్ ద సేల్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మోటార్ వెహికల్స్ కన్ఫార్మింగ్ టు ఎమిషన్ స్టాండర్డ్ భారత్ స్టేజ్ 4 ఆన్ ఎంటైర్ కంట్రీ ఫ్రమ్ ఏప్రిల్ 1, 2020. సో ఏప్రిల్ 1, 2020 నుంచి BS4 అనే వెహికల్స్ని కంప్లీట్గా బ్యాన్ చేస్తున్నట్టు సుప్రీంకోర్ట్ చెప్పిందనమాట. సో దిస్ ఈస్ అ క్లియర్ ఇండికేషన్ ఫ్రమ్ బై ద సుప్రీంకోర్ట్. అండ్ దీనికి సంబంధించిన న్యూస్ చూస్తే, సుప్రీంకోర్ట్ BS4 వాహనాలపై మొత్తంగా ఏప్రిల్ 1, 2020 నుంచి నిషేధం విధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇది పాయింట్ వన్. నెక్స్ట్, ఏప్రిల్ 1, 2020 నుండి క్లీనర్ భారత్ 6కు మారాలని చెప్పి ఆదేశించింది. నెక్స్ట్, BS4 వాహనాల నుండి విడుదలవుతున్న కాలుష్యం ఆరోగ్యానికి మంచిది కాదని ఈ నిర్ణయం తీసుకున్నారు. సో మన ఏప్రిల్ 1, 2020 నుండి మనకు BS4 అనే వాహనాలు మనకు రిజిస్ట్రేషన్ పరంగా అండ్ సేల్ పరంగా మనకు ఇక అప్పటి నుంచి కనపడవు. అది పాయింట్ వన్. పాయింట్ టూ ఏంటంటే, ఆ BS4 వాహనాలు క్లీనర్ భారత్ 6 అనే ఒక ఎమిషన్తో వాళ్ళు పూర్తిగా దాన్ని, అంటే మీరు BS4 నుంచి CB6కు, అంటే క్లియర్ భారత్ అంటే సిబి అనమాట, CB6కు మీరు షిఫ్ట్ అవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇది సెకండ్ పాయింట్. అండ్ మూడో పాయింట్ ఏంటి అంటే, ఇది బేసికల్గా ప్రజల ఆరోగ్యానికి సంబంధించి మేము తీసుకున్న నిర్ణయంగా వాళ్ళు చెప్పారు. సో దీస్ ఆర్ ద 3 పాయింట్స్. అండ్ నెక్స్ట్, ద సుప్రీంకోర్ట్ ఆన్ వెడ్నెస్డే బ్యాన్ ద సేల్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మోటార్ వెహికల్స్ కన్ఫార్మింగ్ టు ఎమిషన్ స్టాండర్డ్ భారత్ స్టేజ్ 4 ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఫ్రమ్ ఏప్రిల్ 1, 2020. ద కంట్రీ విల్ హ్యావ్ టు షిఫ్ట్ ద క్లీనర్ భారత్ 6 ఫ్యూయల్ ఫ్రమ్ ఏప్రిల్ 1, 2020. ద BS ఎమిషన్ నార్మ్స్ ఆర్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూటెడ్ బై ద గవర్నమెంట్ టు రెగ్యులేట్ అవుట్పుట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఫ్రమ్ మోటార్ వెహికల్స్. ఓకే, ప్రజలకు ఆరోగ్యం కలిగించినవన్నీ మేము బ్యాన్ చేస్తాం. సో అందులో ఇది కూడా ఒకటి. సో బేసికల్గా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ 3 ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే, ఏప్రిల్ 1, 2020 నుంచి BS4 అనే వెహికల్స్ కంప్లీట్గా బ్యాన్ చేస్తున్నట్టు సుప్రీంకోర్టు చెప్పింది. సెకండ్ విషయం ఏంటంటే, BS4 ప్లేస్లో క్లీనర్ భారత్ 6 అనే ఒక వెహికల్స్ని మీరు షిఫ్ట్ అవ్వచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ ఇది బేసికల్గా ప్రజల హెల్త్ దీన్ని మేము మైండ్లో పెట్టుకొని చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ దిస్ ఆర్టికల్. లెట్ అస్ మూవ్ టు ద నెక్స్ట్ ఇమేజ్. ఎస్, అసలు BS4 అంటే ఏంటి, BS అంటే ఏంటి? ఎస్, లెట్ సి. సో BS అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ఎ భారత్ స్టేజ్ నార్మ్స్ అనమాట. BS అంటే భారత్ స్టేజ్. సో భారత్ స్టేజ్, ఇట్ ఈస్ ఎ ఎమిషన్ స్టాండర్డ్స్ అంటే
ఒక వెహికల్ నుంచి ఎంత గాలి బయటికి వెళ్ళాలి సో అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఎమిషన్ స్టాండర్డ్స్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2000 అండ్ దే ఆర్ ఎమిషన్ స్టాండర్డ్స్. సో బాగా గుర్తుపెట్టుకోనండి, ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది. సో ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. సో దయచేసి సుప్రీంకోర్టు BS4 వాహనాలను 2021 ఏప్రిల్ 1 నుంచి పూర్తిగా బ్యాన్ చేస్తుంది. అది పాయింట్ వన్. అసలు BS4 అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇవి దీని పూర్తి పేరు భారత్ స్టేజ్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, 2000 స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ బేసికలీ ఏ ఎమిషన్ స్టాండర్డ్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అవుట్పుట్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెన్స్. సో అంటే మన గాలిలోకి ఎంత దుమ్ము ఎంత ధూళి కలుస్తుంది అన్న విషయం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని సెటప్ చేసింది. అండ్ ఈ స్టాండర్డ్స్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళ కింద ఇవి ఉంటాయన్నమాట. ఇట్ విల్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఆ మినిస్ట్రీ కింద ఇవన్నీ వర్క్ చేస్తాయి. అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద యూరో నామ్స్. సో యూరో నామ్స్ డిఫైన్ ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ పొల్యూటెంట్ దట్ ఏ వెహికల్ కెన్ ఎమిట్. సో అంటే వెహికల్ ఒక పొల్యూటెంట్ని ఎంతవరకు ఎమిట్ చేయొచ్చు అని ఫిక్స్ చేసేదే యూరో నామ్స్. ఆ యూరో నామ్స్ బేస్ చేసుకొని వచ్చిందే భారత్ స్టేజ్ నామ్స్ అన్నమాట. సో ఇందులో భాగంగా BS4 ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా బ్యాన్ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఐ హోప్ దిస్ ఈజ్ ఆల్ క్లియర్ టు యూ. ఇది కనుక మీకు అర్థం కాకపోతే మరేం పర్లేదు, కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు అర్థం కావడానికి ప్రయత్నిస్తాను. సో నెక్స్ట్ చూస్తే, ఎస్, ట్రిబ్యునల్ టు ట్రై బినామీ కేసెస్ సూన్. సో ద గవర్నమెంట్ ఆన్ వెడ్నెస్డే అప్రూవ్డ్ సెట్టింగ్ ఆఫ్ ద అపెలేట్ ట్రిబ్యునల్ ఆన్ అండ్ అడ్జుడికేటింగ్ అథారిటీ ఫర్ స్పీడీ డిస్పోజల్ ఆఫ్ కేసెస్ రిలేటెడ్ టు బినామీ ట్రాన్సాక్షన్స్. సో బినామీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్పీడ్గా ముగించడానికి ఒక న్యూ అపెలేట్ ట్రిబ్యునల్ని ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. అండ్ ద డెసిషన్ వాజ్ టేకెన్ అట్ ద యూనియన్ క్యాబినెట్ మీటింగ్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ ద లా మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ అట్ ద ప్రెస్ బ్రీఫింగ్. సో యూనియన్ క్యాబినెట్ మీటింగ్లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఇది. సో బినామీ కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసెస్ని ఫాస్ట్గా క్లియర్ చేయడానికి సంబంధించి ఒక న్యూ అపెలేట్ ట్రిబ్యునల్ని ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. సో ఇదే విషయాల్ని మనము తెలుగులో చూసుకుంటే, సో బినామీ ఫస్ట్ అంటే ఈ ఆర్టికల్ నుంచి నేను ఇంగ్లీష్ తెలుగు లేవండి, బికాజ్ ఇవి చాలా సింపుల్ ఆర్టికల్స్, మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పెద్దగా ఇంపార్టెంట్ కాదు. సో ఇంతకుముందు నేను చెప్పిన 8 ఆర్టికల్స్ ఇవి, అవి మనకు అట్మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే నేను ఇంగ్లీష్ ఇచ్చాను, వీటి తెలుగు కూడా ఇచ్చాను అన్నమాట. సో అసలు బినామీ అంటే ఏంటి? బినామీ అంటే ఏంటంటే ద ప్రాపర్టీ వితౌట్ ఏ నేమ్ అండ్ ఇట్ ఈస్ ఎ ట్రాన్సాక్షన్ వేర్ ద ప్రాపర్టీ ఈజ్ పర్చేస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఈజ్ నాట్ పెయిడ్ ఫర్ ఇట్. సో అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అనుకోండి, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి మీద కొంత ఆస్తిని ఆయన పేరు మీద రాస్తాడనమాట. అయితే బి దగ్గర ఉన్న ఆస్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఏవే, కానీ నేమ్ మాత్రము బి పేరు ఉంటుంది. సో బి ఆ ఆస్తిని కొనడు, జస్ట్ ట్రాన్స్ఫర్ మొత్తం చేయించుకుంటాడు. ఎందుకు అంటే ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎవేషన్. సో ఇట్ ఈస్ అ ట్రాన్సాక్షన్ వేర్ ద ప్రాపర్టీ ఈజ్ పర్చేస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఈజ్ నాట్ పెయిడ్ ఫర్ ఇట్. సో బి అనే వ్యక్తి డబ్బులు ఇవ్వడు, కానీ అతని పేరు మీద ఆ ఆస్తిని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎ బినామీ ట్రాన్సాక్షన్స్. మోడీ గవర్నమెంట్ ఈ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి బినామీ ట్రాన్సాక్షన్ ప్రొహిబిషన్ బిల్ని, యాక్ట్ని నవంబర్ 2016 స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ప్రొహిబిట్స్ బినామీ ట్రాన్సాక్షన్స్ ఇఫ్ వైలేట్స్, ఎవరన్నా వీటిని కనుక వైలేట్ చేస్తే అది ఒక పనిషబుల్ అఫెన్స్గా ఉంటుంది అండ్ దాదాపు 7 ఇయర్స్ వరకు వాళ్లకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టాటిక్ పాయింట్స్ ఆన్ ద బినామీ వర్డ్. లెట్ అస్ మూవ్ టు ద నెక్స్ట్ ఇమేజ్. ఎస్, ఇజ్రాయెల్ ఇండియా సైన్
$777 million డీల్, మిసైల్ డీల్. సో ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, దట్ ఈస్ ఐఏఐ అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఈఎల్, వాళ్ళిద్దరూ కలిసి టు సప్లై అడిషనల్ బరాక్ 8 లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఎల్ఆర్ఎస్ఏఎం సిస్టమ్స్ ఫర్ 7 వార్ షిప్స్ ఆఫ్ ఇండియన్ నేవీ. సో మిసైల్స్కి సంబంధించి, ఎస్పెషల్లీ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, వాటికి సంబంధించి ఇజ్రాయెల్ మరియు ఇండియా కలిసి దాదాపు $770 million డీల్ని కుదుర్చుకున్నారనమాట. సో ద ఐఏఐ పార్ట్నర్షిప్, ఐఏఐ అంటే ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అనమాట, ఐఏఐ పార్ట్నర్షిప్ విత్ ఇండియా డేట్స్ మెనీ ఇయర్స్ బ్యాక్ and has committed in joint system development and production. Okay, ikkada manaku ikkada ee first space manaku important andi, and second enti ante idi manaku important. So Israel Aerospace Industries, that is IAI, మరియు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఈఎల్, వీళ్ళిద్దరూ కలిసి $777 million డీల్ని వాళ్ళు కుదుర్చుకున్నారు. సో ఎందుకు అంటే, ఫర్ ద లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఎల్ఆర్ఎస్ఏఎం వార్షిప్స్ కోసం అని చెప్పి. ఇది నంబర్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ద ఎల్ఆర్ఎస్ఏఎం అంటే కెన్ ఇంటర్సెప్ట్ ఏరియల్ టార్గెట్స్ అప్ టు రేంజ్ ఆఫ్ 80 kilometers. ఇట్ ఈస్ బీయింగ్ కో డెవలప్డ్ బై DRDO ఇన్ ఇండియా అండ్ ఐఏఐ అండ్ విల్ బీ మ్యానుఫ్యాక్చర్డ్ బై భారత్ డైనమిక్స్ లిమిటెడ్. సో దాదాపు 80 kilometers వరకు అది లక్ష్యాన్ని అది ఛేదించగల కెపాసిటీ ఉంటుంది, అండ్ దాన్ని ఇండియాకి సంబంధించిన DRDO అండ్ ఐఏఐ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వాళ్ళు కలిసి దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు, అండ్ సారీ దాన్ని డెవలప్ చేశారనమాట. అండ్ వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరు అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్. సో లెట్ అస్ మూవ్ టు ద నెక్స్ట్ ఇమేజ్. EU, దట్ ఈస్ అ యూరోపియన్ యూనియన్ Parliament approves ban on single-use plastics. So, the European Union Parliament voted overwhelmingly Wednesday for an EU-wide ban on single-use plastics. So, plastics ni vallu poorthiga vallu nishedhisthu vallu oka rule ni pass chesaru, such as the straws kani, cutlery, cotton buds kani, balloon sticks kani, ivanni complete ga బ్యాన్ కానున్నాయన్నమాట. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్, ఎస్ దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ వన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే మేక్ సమ్ చేంజెస్ ఇన్ పీసీఏ నార్మ్స్. సో వాట్ ఈస్ ద వర్డ్ పీసీఏ ఈజ్ అబౌట్? సో పీసీఏ అంటే ఏంటంటే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్. ఓకే, అసలు ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అంటే ఏంటి? ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని నామ్స్ని విడుదల చేసింది. ఆ నామ్స్ పేరే పీసీఏ నామ్స్. అసలు అవేంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పీసీఏ రెపో రేట్ కానీ, లేదా కొన్ని ఉంటాయన్నమాట, నామ్స్ ఉన్నాయి కొన్ని. ఆ నామ్స్ ఏంటంటే, వాళ్ళు కొన్ని లిమిట్స్ని సెట్ చేశారు. అంటే ఇండియాలో ఉన్న ప్రతి బ్యాంకు ఆ లిమిట్లోనే, ఆ లిమిట్కి ఖచ్చితంగా రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే ఆ లిమిట్ని రీచ్ కాలేకపోయారో, సో అలాంటి వాటి అలాంటి వీకర్ బ్యాంకుల మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీసీఏ ఇస్తుందన్నమాట. పీసీఏ అంటే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అలాంటి బ్యాంక్స్ మీద తీసుకుంటుంది. సో అంటే ప్రతి ఈ పీసీఏ నుంచి బయటపడాలి అంటే ప్రతి ఒక్క బ్యాంకు ఆ నామ్స్కి కట్టుబడి ఉండి తీరాల్సిందే అనమాట. సో ఇప్పుడు ఆ పీసీఏ నామ్స్కు కొంతవరకు మార్పులు చేయబోతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పీసీఏ నామ్స్ అంటే ఏంటో మనము చూద్దాం. ఎస్, ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చి క్యాపిటల్. సో క్యాపిటల్ నేను ఇవన్నీ డిస్కస్ చేయనండి. సో ఇవి మాత్రం మేము గుర్తుపెట్టుకోండి, బికాస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ వన్. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ కాదు. సో ఫస్ట్ క్యాపిటల్, నెక్స్ట్ అసెట్ క్వాలిటీ అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అడ్వాన్సెస్ రేషియో అండ్ ద ప్రాఫిటబిలిటీ రిటర్న్ ఆన్ అసెట్స్ అండ్ ద లివరేజ్ రేషియో. సో ఈ నాలుగుని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
తీసుకుంటుంది వీకర్ బ్యాంక్స్ మీద. సో అంటే ప్రతి ఒక్క బ్యాంకు ఈ లిమిట్స్కి లోబడే వాళ్ళు వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఎవరైతే లిమిట్స్కి వాళ్ళు అంటే స్పందించట్లేకపోయినా లేకపోతే వాళ్ళు పూర్తిగా వైలేట్ చేసినా దెన్ ఈ పీసీఏ అన్నది ఆ బ్యాంకుల మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్లై చేస్తుంది. సో ఇప్పుడు న్యూస్ చూద్దాం. సో పీసీబీస్ వాంటెడ్ రిలాక్సేషన్ ఆఫ్ గైడ్ లైన్స్. సో పిఎస్బి అంటే ఏంటంటే ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. సో వాళ్ళు కొంత అంటే కొన్ని కొన్ని బ్యాంక్స్ ఆ నామ్స్కి ఎంత ట్రై చేసినా కూడా రీచ్ కాలేకపోతున్నాయన్నమాట. సో వాళ్ళు ఏం చేశారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మీ పీసీఏ నామ్స్ని కొంతవరకు మీరు మాకు అనుకూలంగా చేయండి అని విన్నవించుకున్నారు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ థింకింగ్ టు చేంజ్ ద పీసీఏ నామ్స్ యాజ్ పర్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే మేక్ సమ్ చేంజెస్ ఇన్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్ వర్క్. సో దిస్ ఈజ్ ద ఫ్రేమ్ వర్క్ అనమాట, ఇవన్నీ ఫ్రేమ్ వర్క్ ఇది. అండ్ ఫ్రేమ్ వర్క్ దట్ పుట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ఫైనాన్షియల్లీ వీక్ బ్యాంక్స్. సో ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న బ్యాంక్స్ మీద కొన్ని కొన్ని పరిమితుల్ని పెట్టగలిగే ఈ ఫ్రేమ్వర్క్ అయితే ఉంటుందో వాటిలో కొన్ని కొన్ని మార్పులు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తోంది. అండ్ ద చేంజెస్ కుడ్ బీ మేడ్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఆఫ్టర్ టేకింగ్ ఇన్ టు అకౌంట్స్ వేరియస్ ఆస్పెక్ట్స్ అండ్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్. సో అంటే ఇండియన్ బ్యాంకుల గురించి ఎక్కువ ఆలోచించి అండ్ ప్రజల గురించి ఆలోచించి అండ్ ఇంకొన్ని కొన్ని ఆస్పెక్ట్స్ గురించి ఆలోచించి మరికొన్ని వారాల్లో ఈ మార్పుల్ని చేయబోతోంది ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఐ అగైన్ రిపీట్, పీసీఏ నామ్స్ అంటే ఏంటి అంటే ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ అసెట్ క్వాలిటీ ప్రాఫిటబిలిటీ లెవరేజ్ రేషియో. సో ఇలా కొన్ని కొన్ని ఇలా కొన్ని ఇలా ఒక ఫోర్ నామ్స్ని ఇచ్చిందనమాట. ఈ ఫోర్ నామ్స్లో కొన్ని కొన్ని ఉన్నాయి, పాయింట్స్ ఉన్నాయి. ప్రతి బ్యాంకు ఇండియాలో ఉన్న ప్రతి బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కిందే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రతి బ్యాంక్ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన ఈ రూల్స్ని వాళ్ళు పాటించాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఈ రూల్ని కనుక వాళ్ళు వర్క్ చేయకపోతే, వాళ్ళు కనుక వయలేట్ చేస్తే డెఫినెట్గా పీసీఏ అనే ఒక దాన్ని అప్లై చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో అయితే కొన్ని బ్యాంక్స్ అవి చాలా వీకర్ బ్యాంక్స్ అనమాట. ఆ వీకర్ బ్యాంక్స్ మేము ఎంత ట్రై చేసినా కూడా పీసీఏ నుంచి మేము బయట పడలేకపోతున్నాం, అందుకనే పీసీఏ నామ్స్ని కొంతవరకు మీరు రిడ్యూస్ చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో దీని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తూ కొన్ని కొన్ని మార్పుల్ని చేయబోతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టాటిక్ పాయింట్స్. అండ్ నెక్స్ట్ చూస్తే ఎస్ జైడూస్ టు అక్వైర్ హీన్స్ ఇండియా. జైడూస్ వెల్నెస్ లిమిటెడ్ విచ్ ఈజ్ ఇన్ టు కస్టమర్ హెల్త్ కేర్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు డెఫినేటివ్ అగ్రిమెంట్ టు అక్వైర్ హీన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో జైడూస్ వెల్నెస్ లిమిటెడ్ వాళ్ళు హీన్స్ ఇండియా లిమిటెడ్తో వాళ్ళు లింకప్ అవుతున్నారనమాట, అంటే వాళ్ళని అక్వైర్ చేసుకున్నారు. సో ఎంతకు 4,595 కోట్లకు కొనుక్కున్నారనమాట. సో ఈ హీన్స్ బిజినెస్ ఇండియా బిజినెస్ కంప్రైజ్ సచ్ యాజ్ కాంప్లాన్, గ్లూకాన్ డి అండ్ నైసిల్ అండ్ సంప్రీతి గీ వాళ్ళు మెయిన్గా ప్రొడ్యూస్ చేస్తారనమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టాటిక్ పాయింట్స్. అండ్ నెక్స్ట్ చూడండి, ఎస్ మాకింగ్ బర్డ్ ఈజ్ అమెరికాస్ బెస్ట్ లవ్డ్ నావెల్. సో టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ ఏ కమింగ్ ఏజ్ ఆఫ్ ద కమింగ్ ఆఫ్ ఏజ్ స్టోరీ అబౌట్ ద రేసిజం అండ్ ఇన్జస్టిస్. సో అమెరికాలో ఎక్కువ సేల్ అవుతున్న నావెల్, ఎక్కువగా మందికి ఇష్టపడుతున్న నావెల్ ఏంటి అంటే మాకింగ్ బర్డ్. సో దీస్ ఆర్ దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ చూడండి, ఎస్ ఏ కెనడియన్ ర్యాపర్ ఆయన పేరు జాన్ జేమ్స్ మెక్ మొర్రే. సో ఆయన ప్లేన్లో ట్రావెల్ చేస్తూ ఒక సినిమా షూటింగ్ విషయంలో ప్లేన్లో ట్రావెల్ చేస్తూ పొరపాటుగా ప్లేన్ నుంచి కింద పడి హీఈస్ నో మోర్, హీ పాస్డ్ అవే. సో ఆయన పేరు జాన్ జేమ్స్ మెక్ మొర్రే, హీఈస్ ఆఫ్ 33 ఇయర్స్ ఆఫ్ ఏజ్. సో లెట్ అస్ మూవ్ టు ద లాస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ, దట్ ఈస్ ద రివిజన్. సో ఏ కట్ అబౌట్ ద రెస్ట్ ఈజ్ అబౌట్ అ విరాట్ కోహ్లీ. సో హీఈస్ ద యంగెస్ట్ ప్లేయర్ టు అచీవ్ దట్ 10,000 runs feet అండ్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ద లో నంబర్ ఆఫ్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు ఈజ్ ద
న్యూ హెడ్ ఫర్ ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ద వర్మ అండ్ ఆస్థానా ఈజ్ నో మోర్ ఇన్ ద సిబిఐ. అండ్ నెక్స్ట్ ద థర్డ్ ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్. So the center finally sets up a group of ministers on sexual harassment. So the group of ministers, which will include the Rajnath Singh and the Meneka Gandhi, Nirmala Sitharaman and the Nitin Gadkari. So these four members will set up a comprehensive plan and they will give the full-fledged report within the upcoming 3 to 4 months. So on how to reduce the sexual harassment in this nation. Next, railway panel is set up a new panel to probe Satyagrachi stampede. So recently, one day ago, a stampede which happened in the Satyagrachi station, which is in West Bengal, Howrah district. So on this, railway department so has made a panel on the circumstances of this incident. Next, so new Zika cases raised in Jaipur and so ikkada meeru Zika cases ki sambandhinchi Zika ane word ni meeru gurtu pettukondi. Next chundi, so not for panel for sustainable development goals. So sustainable development goals ni improve cheyadaniki and India ye position lo undi, ye vetivetni ekkuga improve chestundi anna vishayam telusukodaniki oka panel ni Indian government approach setup chesindi anamata. So next chundi, ఫిషరీస్ ఫండ్ అనేది ఒకటి క్రియేట్ చేశారు అండ్ ఆ ఫిషరీస్ ఫండ్కి సంబంధించి మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి 7,522 కోట్ల రూపాయలు ఆ ఫండ్లో వేయడం జరిగింది. నెక్స్ట్, సుప్రీంకోర్టు BS4 వాహనాలని April 1, 2020 నుంచి కంప్లీట్గా బ్యాన్ చేసింది. అండ్ ఈ వాహనాలకు పూర్తిగా బ్యాన్ అయినాక క్లీనర్ భారత్ 6 అనేది మీరు షిఫ్ట్ అవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. నెక్స్ట్, సో బినామీ కేసెస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు క్లియర్ చేయాలని చెప్పి ఒక న్యూ ట్రిబ్యునల్ని గవర్నమెంట్ ఫామ్ చేసింది. నెక్స్ట్, ఇజ్రాయిల్ ఇండియా సైన్ 777 మిలియన్ డీల్ మిసైల్ అనమాట. సో అంటే మిసైల్ విషయంలో 777 మిలియన్ డీల్ని ఇండియన్ ఇజ్రాయిల్ వాళ్ళు కలిసి వాళ్ళు డీల్ కుదుర్చుకున్నారు. అండ్ ద 11th విషయానికి వస్తే, యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ వాళ్ళు ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించారు. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా PCA నామ్స్లో కొంతవరకు వాళ్ళు కొన్ని కొన్ని మార్పుల్ని చేయబోతున్నారు. సో PCA అంటే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్. సో ఇది ఎవరి మీద తీసుకుంటారు అంటే, వాళ్ళు స్పష్టం చేసిన కొన్ని కొన్ని నామ్స్లో ఏ బ్యాంకులు అయితే ఆ నామ్స్ని వాళ్ళు సరిగా వాళ్ళు ఆ నామ్స్లో లోబడి ఉన్నారో, అంటే అవి కరెక్ట్గా వాళ్ళు ఫాలో కావట్లేదో, ఏవైతే వైలేట్ చేశారో, అలాంటి వీకర్ బ్యాంక్స్ మీద ఈ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అనేది అప్లై చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, జైడూస్ కంపెనీ హీన్స్ ఇండియాను అక్వైర్ చేసింది. సో హీన్స్ ఇండియా అంటే గ్లూకాన్ డి లాంటి ప్రోడక్ట్స్ని ఇష్యూ చేస్తుంటుంది అనమాట. నెక్స్ట్, మాకింగ్ బర్డ్ అనే ఒక నావెల్ అమెరికాలోనే బెస్ట్ లవ్డ్ నావెల్గా గుర్తింపు తెచ్చుకుంది. అండ్ ద లాస్ట్ వన్, కెనడియన్ ర్యాపర్ ఆయన ప్లేన్ నుంచి కింద పడి హీఈస్ నో మోర్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ ఆన్ 25th of October. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ గివ్ ఏ రిప్లై. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అండ్ వీటికి సంబంధించిన సిలబస్కి సంబంధించి నేను ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము వీడియో ప్లాన్ చేస్తున్నాను. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, అండ్ ఎవరైతే గ్రూప్ 1 మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉందో, గ్రూప్ 2 మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో, సో డెఫినెట్గా ఆ వీడియో మీరు వాచ్ చేయండి. అండ్ గ్రూప్ 1 కనుక ప్రిపేర్ అవుతే గ్రూప్ 2 మీకు ఈజీ అవుతుంది అండ్ గ్రూప్ 3 ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో అంత కాన్ఫిడెంట్గా నేను మీకు చెప్పగలను, బికాస్ గ్రూప్ 1 ఈజ్ ఏ అల్టిమేట్ ఎగ్జామ్. సో నేను ఆ వీడియోలో నేను మీకు అన్ని విషయాలు